పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు పరిమితులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించేందుకు మాత్రమే అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజల ఇబ్బందులకు గురి కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎంస్ సుందర్శల్తో కూడిన ధర్మాసనం వివరించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ బంధాలు ఉల్లంఘించారని భావిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన 500 కోట్ల జరిమానుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రతి వాళ్ళందరికీ సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో ప్రతి వాదులు అంతా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 6 వారాల్లో వాటికి సమాధానంగా రిజైండర్ దాఖలు చేయాలని పిటిషన్ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరిని విచారణ ఆగస్టులో చేపట్టినట్లు ధర్మాసనం తెలిపింది.